ఒక్కో రైతుకు ఓ పత్తి మందు డబ్బా ఉరితాడు ఇవ్వండి, ప్రశాంతంగా చచ్చిపోతాం, పండించిన ధాన్యం తరుగు పేరుతో దోచుకుంటూ ఉంటే తాము బ్రతికుండి దండగా అంటూ కామారెడ్డి జిల్లాలో రోడ్డెక్కారు అన్నదాతలు. ఫ్రీగా ధాన్యం తీసుకోండి, డబ్బులు కూడా ఇవ్వకండి అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల కామారెడ్డి రహదారిపై బైఠాయించారు రైతులు. రోడ్డుపై అడ్డంగా కంచెవేసి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్నదాతలు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యంలో రైస్ మిల్లులో క్వింటాలకు 12 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని మండిపడ్డారు రైతులు. 40 కిలోల ధాన్యం బస్తాకు 3 నుంచి 4 కిలోల తరుగు తీస్తున్నారన్నారు. క్వింటాలకు దాదాపు 12 కిలోల తరుగు పోతోందని, రైస్ మిల్లర్లు నిలువున దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పొలిటికల్ లీడర్లు అందరూ బాగానే ఉన్నారని, రైతుల పరిస్థితి ఏం కావాలంటూ నిలదీశారు. పని లేక ధర్నాలు చేస్తలేమని, వ్యవసాయం తప్ప బ్రతకటానికి ఇతర మార్గాలు లేవన్నారు రైతులు. దాదాపు 2 గంటల పాటు రైతులు ధర్నా చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తహసీల్దార్, పోలీసులు వచ్చి తరుగు తీయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. నిన్న మొన్న 7 లారీలు అక్కడ ఆగిపోయినాయి. అవిటికి ఒక 40 కిలోల బస్తాకు 3 కిలోల చొప్పున కట్ చేస్తామండు, అంటే ఒక క్వింటాల్కు దాదాపు 8 కిలోల చిల్లర కట్ చేస్తుండు. మరి మొత్తం ఫ్రీగా తీసుకుంటే అయిపోతుంది కదా, గవర్నమెంట్ లాస్లు ఉందంటే. మరి మా రైతులను ఇబ్బంది పెట్టేందుకు, మాకు మంచి కోటి పత్తి మంది సీసా ఉరితాడితే మంచి ఉరేసుకొని చచ్చిపోతాం నిన్న రోడ్డు మీద, అప్పుడు కేసీఆర్ మా సేవల మీద మంచి వెళ్ళుకోవచ్చు కదా. మరి రైతులను ఇంతగానే ఇబ్బంది పెట్టేందుకు, గవర్నమెంట్ జాబర్లు మంచిగా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు, మేము రైతులు ఏం కావాలి? మేము పండించి 6 నెలలు పండించి పండించిన పంటను కొనడానికి ఇళ్లకు ధైర్యం అయితే లేదు. మేము తినడానికి తిండి లేదు, ఏమి లేదు, మాకు లాగోడు లేదు, ఎక్కడ దిక్కు లేక వస్తున్నాం మేము. అటువంటిది ఇప్పుడు మీరు 7 ఏడ పెట్టుకున్నాక ఎంఆర్ఓ సార్ అంటే అక్కడ పంపించినాక చూసుకుంటామంటే మేము ఏం కావాలి? అక్కడికి అయినాక కిలో సంచి క్వింటల్కి 10 కిలోలు కట్ చేస్తామంటే మేము అయిపోవాలి? కాబట్టి మీరు గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మంచిగా ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 5-6 రోజుల్లో మేము అడ్డు మొత్తం కంప్లీట్ చేస్తాం నోటీస్ అని చెప్పి మాకు హామీ ఇచ్చిన ప్రకారం అడ్డు ఫాస్ట్గానే పోతున్నాయి, తొందరగా పోతున్నాయి. పోయిన 5-6 లారీలు వేసినట్టు అక్కడ రైస్ మిల్ దగ్గర పోయిన తర్వాత ఆపేసి మాకు ఇప్పుడు ఈ 40 కిలోలకు 1.5 కిలోల తరుగు కాకుండా 40 కిలోలకు 3 కిలోల తరుగు తీసేస్తామంటారు. 3 కిలోల తరుగు అంటే క్వింటల్కి ఎంత అవుతుంది? 12 కిలోల తరుగు అవుతుంది. క్వింటల్కు 12 కిలోల తరుగు తీసేసిన తర్వాత మాకు ఏం లాభం ఉండదు? మేము పండిస్తే మాకు కేజీలకు దానికి దీనికి ఖర్చులు క్వింటల్కు 1 ఎకరాన 25 వేలు ఖర్చే పోతుంది.